రఘురామ కృష్ణన్ రాజుకు దమ్ముంటే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలని ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబుపై కూడా పిటిషన్ ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పదవిని అనుభవిస్తున్న రఘురామ పార్టీని విమర్శించడం మానుకోవాలన్నారు. రఘురామ కృష్ణరాజు గారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో ఎంపీ అయ్యారు. ఆయనకు నచ్చలేదనుకోండి రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. పార్టీలో ఉంటా పార్టీ పదవి అనుభవిస్తా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, గత ప్రభుత్వంలో ఉన్న అవినీతులు నేను పట్టుకొస్తా, ఈ ప్రభుత్వంలో మీరు పట్టండి కూర్చుందాం మాట్లాడదాం, ఊరికనే ఉంది కదా అని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇళ్ళు చాలరు, ఆ రఘురామ కృష్ణరాజు గారు చాలరు. ఆయన ఏంటో ఓ పక్క టీడీపీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న తప్పులను కూడా విమర్శించమనండి గత 5 సంవత్సరాల్లో ఉన్నాటిని, అప్పుడు అబ్బో ఈయన పెద్ద ధర్మరాజు అని చెప్తారు.